వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వర్ధన్నపేట పట్టణ డీసీ తండా వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు పెరకవాడకు చెందిన బిల్డర్ కృష్ణారెడ్డి, ఆయన భార్య వరలక్ష్మి, కొడుకు వెంకటసాయి రెడ్డిగా గుర్తించారు. ఏపీలోని ఒంగోలు నుండి వరంగల్కు పెరకువాడకు వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ ఆరుగురిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కారులో మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. పొగమంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా, లేక నిద్రమత్తులో కారు డ్రైవింగ్ చేయడం వల్ల ఈ ఘటన జరిగిందా అనే కోణంలో అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.